మావా, మా అందరికి బ్రాందీ కొనిపెట్టి నువ్వు మాత్రం బీరు తాగుతావేంట్రా? మత్తు కోసం తాగి తాగుబోదు, నేను డైట్ కోసం తాగుతున్నా. అవును, తాగుళ్ళో అదేంట్రా డైట్? చెప్ప. లావుగా ఉన్న వాళ్ళు బ్రెడ్ చపాతీలు తిని ఒళ్ళు తగ్గించడానికి డైట్ చేస్తారు కదా, అలాగే సన్నగా ఉన్న వాళ్ళు బీర్ తాగి పెంచే. మాట్లాడేటప్పుడు ఫోన్ గెలుకుతావేంట్రా? రాధికకి లవ్ మెసేజ్ పంపిస్తున్నాను. ఆ అమ్మాయిని చూసి 2 రోజులైంది, ఈ లోపేలవా? ఇది 10 ఏళ్ల క్రితం వచ్చిన పప్పీ లవ్, చికెన్ లవ్, కాఫ్ లవ్ రా. కాఫీ లవ్వా అంటే? సత్తిగా, చిన్నతనంలో ఒక అమ్మాయి నచ్చిందంటే ఏదేదో అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేవు. మనలో ఏదేదో మార్పు వస్తుంది, కానీ ఏది అర్థం కాదు. అందరూ కూర్చొని క్వార్టరు వినపడలా? అదేనయ్యా, తిరుపతిలో నీళ్ల సమస్య, అందుకే స్వర్ణముఖిలో 4 బాటిల్ నీళ్లు తీసుకొచ్చి తాగుతున్నావయ్యా. తాగుతున్నావని చెబుతున్నాను. నీళ్లను బాగా మరిగించి తాగండ్రా. అవునయ్యా, ఇక్కడ కొంతమంది బాగా మరిగించి హాట్ వాటర్ లా తాగుతున్నారయ్యా, కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి సలసల్లగా తాగుతున్నారు. సరే, మా వాడు శివేం చేస్తున్నాడు. సలసల్లగా తాగుతున్నారయ్యా, తాగేటప్పుడు కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారయ్యా. ఎందుకు డైట్? ఒళ్ళుని పెంచుకోవడానికి కొన్ని మందులు తీసుకుంటున్నారయ్యా. అలాగా? అదేదో మంచి మందు అయితే ఓ 10-12 ప్యాకెట్లు ఇక్కడికి పంపించు. అది ప్యాకెట్ లో రాదయ్యా, బాటిల్లోనే వస్తుంది. కొరియర్ లో పంపిస్తే కింద కొలకపోస్తారు. నేను వచ్చేటప్పుడు 4 బాటిల్లు తీసుకొస్తానయ్యా. సరే, ఫోన్ వస్తారు. ఫోన్ లో కంపేమన్నా తెలుస్తుందట్రా? చెప్పండి అన్న. ఇక నీ పాస్పోర్ట్ రెడీగా ఉంది, నీకు వీలైనప్పుడు వచ్చి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళు. అలాగే అన్న. చేయండి, నిన్న నైట్ ఒక పిక్చర్ మెసేజ్ పంపించాను కదూ, అది శివకి పంపించావు? అవును. ఎందుకే పంపించావు? ఐ లైక్ యూ అని వాడు టైప్ చేసి మళ్ళీ నాకే పంపించాడు చూడు. సరే, తొడ మీద మచ్చోందని చెప్పాడే, దాన్ని చూసావా? చూశాను. ఎందుకు చూసావు? నా తొడ నా గాయం. నీ తొడేనమ్మా, ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసుకున్నావు? ఎప్పుడైనా ఒకసారి చూసుకుంటా, వాడు చెప్పగానే చూడాలనిపించిందిగా. ఏ, ఇలాగే మొదలవుతుంది. 100 సార్లు అద్దంలో చూసుకుంటాం, అప్పుడంతా మన మొహాన్ని సరిగ్గా చూసుకోం. రోడ్డున పోయే ఒకడు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే చాలు. పూలు పెట్టుకునేటప్పుడు, బొట్టు పెట్టుకునేటప్పుడు, తల దూకునేటప్పుడు కూడా ఎప్పుడు మొహం అందంగా ఉందా లేదా అని చూసుకుంటాం. ఏదో లోకంలో ఉండి వాడే లోకం అనుకుని చెప్పాలనిపిస్తుంది, అందులో ప్రాబ్లము. ఆ తర్వాత సాయి నైట్ సూసైడ్ అని అమ్మాయిల జీవితం మొత్తం టెన్షనే. ఆపుతావా? సాపాలు పెట్టుకు. హాయ్ రాధిక, ఎలా ఉన్నావు? మీకేం కావాలి? ఇలా ఉన్న పడంగా అడిగేస్తే ఎలా? ఏం జయంతి, చెప్పేనా? నిన్న రాత్రి నాకు తప్పగా మెసేజ్ పంపించారు. ఎవరిని అడిగి పంపించారు? నా నంబర్ సేవ్ చేసుకోవడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరిని పర్మిషన్ అడగాలి? హెచ్ఓడినా, ప్రొఫెసర్నా, మీ నాన్న అమ్మనా? మీ నాన్న ఎక్కడ ఉన్నారు? తిరుపతిలోనా, వేంపల్లోనా? గివ్ మీ యువర్ ఫాదర్స్ నంబర్. యా, అనవసరంగా వాళ్ళ నాన్న పేరు ఎందుకు ఎత్తావు? నేనేమన్నా ఆయన గురించి బ్యాడ్ గా మాట్లాడానా? ఏమైంది ఇప్పుడు? వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. తన స్కూల్లో చదువుతున్నప్పుడే ఆయన చనిపోయారు. వాళ్ళ నాన్న గుర్తుకు రాకూడదని వాళ్ళ మావయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. నేను సారీ చెప్తాను, కానీ నువ్వు నా లవ్ మ్యాటర్ కొంచెం చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్వే, తను నా ఫ్రెండే. నువ్వు ప్రేమించమని కన్విన్స్ చేయమంటున్నావు, తను ప్రేమించొద్దని కన్విన్స్ చేయమంటుంది. నేనేం చేయలేను బాబు, నువ్వే వెళ్ళి మాట్లాడుకో. సరే, నేనే మాట్లాడుకుంటాను, కానీ నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ మాత్రం చేయి. ఇవాళ 6 గంటల గీతాంజలి రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉంటాను, తను 10 నిమిషాలు రమ్మని చెప్పు. ఆ తర్వాత తను డిస్టర్బ్ చేయను. సరే.